హలో ఫ్రెండ్స్, కళ్యాణ్ క్రియేటివ్ వర్స్ ఛానల్కి మీకు స్వాగతం. మీకంతా ఒక విషయం తెలిసే ఉంటుంది, దయ్యాలు అర్ధరాత్రి 12 గంటల తర్వాతే తిరుగుతాయని. అండ్ దయ్యాల కథలని 12 గంటల తర్వాత వినొద్దు అనేది కొత్త విషయం, ఈ మధ్య నాకు తెలిసింది. మీకు కూడా తెలియాలని మీతో పంచుకున్నాను. ఈరోజు మీకోసం న్యూవెల్స్లో ఒక అమ్మాయికి ఎదురైన రియల్ హర్రర్ ఈవెంట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన దయ్యాల లోకంలోకి వెళ్దాం పదండి. లోహిత 10 సంవత్సరాల క్రితం న్యూవెల్స్లో ఒక పెద్ద హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ ఉండేది. చూడడానికి చాలా అందంగా ఉండేది, ముఖ్యంగా తన కళ్ళు. తనతో ఎవరు మాట్లాడినా తన కళ్ళ వైపే చూస్తూ మాట్లాడేవాళ్ళు. ఒకరోజు సడన్గా వేరొక నర్స్ షిఫ్ట్ చేంజ్ చేసుకోవడంతో లోహిత నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేక నైట్ షిఫ్ట్కే వస్తుంది. ఆ రోజు వర్క్లో ఉండగా పక్కనే ఉన్న లిఫ్ట్ దగ్గర నుండి ఎమర్జెన్సీ బజర్ రింగ్ అయ్యేది వినిపిస్తుంది. అది విని లోహిత్ అక్కడికి వెళ్ళి చూస్తుంది. అప్పుడే లోపల నుండి హెల్ప్ మీ అంటూ గట్టిగా ఎవరో అమ్మాయి లిఫ్ట్లో ఇరుక్కుపోయి సహాయం కోసం అరుస్తూనే ఉంది. వెంటనే లోహిత సెక్యూరిటీకి కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్తుంది. ఆ అరుపులు ఆగకుండా వినిపిస్తూ ఉండడంతో లోహిత లిఫ్ట్లో ఇరుక్కున్న అమ్మాయితో, హలో, మీరేం భయపడకండి, మీకేం కాదు, సెక్యూరిటీ చెక్ చేయడానికి వెళ్ళారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి టెన్షన్ పడుతున్న లోహిత దగ్గరికి వచ్చి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదండి, లిఫ్ట్ ఎక్కడ పాడవ్వలేదు, అంతేకాదు లిఫ్ట్లో ఎవ్వరు కూడా స్టక్ అవ్వలేదు అని చెప్తారు. సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడుతున్నంత వరకు లిఫ్ట్లో అరుస్తున్న అమ్మాయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోద్ది. అసలేం అర్థం కాని లోహిత తానంత తానే లిఫ్ట్లోకి పైకి వెళ్ళి 5th ఫ్లోర్ ఉండి కిందకు వస్తుంది. కిందకి వచ్చాక లిఫ్ట్ ఓపెన్ అవుతుంది, అయితే లిఫ్ట్లో ఎవ్వరూ ఉండరు. అయితే ఆ హాస్పిటల్లో 5th ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది. ఫ్లోర్లో ఎలాంటి డిపార్ట్మెంట్ ఉండదు. అలాగే ఆ 5th ఫ్లోర్లో కొంతమందికి విచిత్రమైన సంఘటనలు కూడా ఎదురయ్యాయి. నైట్ టైంలో అక్కడికి ఎవ్వరు వెళ్లరని ఓ స్టాఫ్ లోహితకు చెప్తుంది. కాసేపు అయ్యాక పేషెంట్ని చెక్ చేయడం కోసం 3rd ఫ్లోర్కి వెళ్లాల్సి వస్తుంది. లిఫ్ట్లోకి వెళ్ళి 3rd ఫ్లోర్ బటన్ నొక్కుతుంది. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్లో నిలబడకుండా డైరెక్ట్గా 5th ఫ్లోర్కి వెళ్ళి ఓపెన్ అవుతుంది. లోహిత ఎదురుగా ఉన్న 5th ఫ్లోర్ని చూస్తుంది. అయితే లైట్స్ అన్ని ఆఫ్ అయి ఉండడంతో మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుంది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో లోహితలో భయం మొదలవుతుంది. ఇదంతా అసలు ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఉండగా లిఫ్ట్లో నుండి బయటకు వెళ్లకుండా మళ్ళీ 3rd ఫ్లోర్ బటన్ నొక్కుతుంది. కానీ లిఫ్ట్ ఏమాత్రం కదలదు. భయం ఇంకాస్త ఎక్కువవుతుంది. ఎన్నిసార్లు నొక్కినా లిఫ్ట్ కదలనే కదలదు. అలా నొక్కుతూ ఉన్న లోహితకి మెల్లిమెల్లిగా గజ్జల చప్పుడు వినపడడం మొదలవుతుంది. బటన్ నొక్కడం ఆపేసి ఆ శబ్దం ఏంటో విందామని చెవులని అటువైపు ఉంచుతుంది. మళ్ళీ గల్గల్ మంటూ ఆ శబ్దం వినిపిస్తుంది. అదేంటో తనకి అర్థం కాదు. అప్పటికే తన ముఖం చెమటతో తడిసిపోయి ఉంటుంది. అయితే ఆ శబ్దం మెల్లిమెల్లిగా లిఫ్ట్ దగ్గరకు వస్తుందని లోహితకి అర్థమవుతుంది. అటు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ ఉండడంతో భయం పీక్స్కి చేరుతుంది. ఇంకా చేసేదేం లేక అలానే చూస్తూ ఉంటుంది. ఆ శబ్దం లిఫ్ట్ దగ్గరికి రాగానే లోహిత గట్టిగా అరుస్తుంది. వెంటనే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యి కిందకి వస్తుంది. కిందకి వచ్చి ఓపెన్ అవ్వగానే లోహిత స్పీడ్గా బయటకు వచ్చి ఊపిరి గట్టిగా పీల్చి పైన జరిగిన విషయాన్ని స్టాఫ్ అందరికీ చెప్తుంది. ఈ స్టోరీ రియల్ అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, బట్ హర్రర్ స్టోరీస్ నిజం కాకపోయినా వినడానికి చాలా థ్రిల్గా ఉంటాయి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ మీ. జై హింద్.